नमस्ते वेलकम टू 420 चैनल मैं डिस्क ऑलरेडी लास्ट क्लास लो मैं वाईपी कटो में थर्ड मेथड डिस्क जरिए लाइक फर्स्ट मेथड ई पावर बी एक्स सॉल्व चेयडम नेर्चुकुन्नाम सेकंड मेथड साइन बी एक्स लेदा कॉस बी एक्स आ टाइप ऑफ क्वेश्चन वस्ते सॉल्व चेयडम नेर्चुकुन्नाम थर्ड मेथड लो एक्स स्क्वेर एक्स क्यूब अंटे क्यू ऑफ एक्स इज इक्वल टू एक्स लेदा एक्स स्क्वेर लेदा एक्स क्यूब उंटे एला सॉल्व चेयालनि प्रोसेस डिस्क चेयडम जरिगिंदि ई रोजु अंटे इप्पुडु ई वीडियो लो मनं एं डिस्क चेयबोतुन्नाम अंटे फोर्थ मोडल सो फोर्थ मोडल एला उंटुंदिरा अंटे चूडंडि ई पावर ऑफ एएक्स इंटू वी ఇప్పుడు దాకా ఈ పవర్ 2x విడిగా చూసావు లేదా ఎక్స్ స్క్వేర్ విడిగా చూసావు సైన్ 3x లేదా సైన్ 2x లేదా కాస్ 3x అనేవి విడివిడిగా చూశారు ఫంక్షన్స్ ఆఫ్ కోర్స్ మధ్యలో ప్లస్ కూడా ఉంది సో ప్లస్ అన్నోడ్ స్ప్లిట్ చేసి సాల్వ్ చేసుకున్నాం ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఒకవేళ ప్రొడక్ట్ మల్టిప్లై అయితే ఏది మల్టిప్లై అవుతుందన్నా ఈ పవర్ ఆఫ్ ax అనేది సంథింగ్ vతో మల్టిప్లై అవుతుంది v ఏమవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ బాగా చెప్పాలంటే q ఆఫ్ x అనేది అయితే ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ sin bx अंटे फर्स्ट मेथड एंड फर्स्ट मोडल अं सेकंड मोडल रेंडु कल मल्टिप्लाई लेदा e पावर ऑफ ax इंटू cos bx लेदा e पावर ऑफ ax इंटू x पावर k इला त्री केसेस लो ये केस वच्चिना सरे अंटे e पावर ऑफ ax इंटू समथिंग उंदी अंटे इप्पुडु नेनु चेप्पोये प्रोसेस नेनु फॉलो अव्वाली ఏం చేస్తాం సార్ అంటే జనరల్గా ఇప్పుడు చెప్పండి yp is equal to ఫార్మ్ ఏంటన్నా 1/fd ఇంటూ qx ఇదే కదా నేర్చుకున్నాం అక్కడ qx అంటే ఎలా ఉంది 1/fd ఇంటూ e పవర్ ఆఫ్ ax ఇంటూ v e పవర్ ఆఫ్ ax ఇంటూ v e పవర్ ఆఫ్ ax ఉన్నా చేయొచ్చు v మీన్స్ ఎయిదర్ sin bx ఆర్ cos bx ఆర్ x పవర్ k అదొనా చేయొచ్చు బట్ ఇక్కడ ఏమవుతుంది రెండు మల్టిప్లై అవుతున్నాయి రెండు మల్టిప్లై అయినప్పుడు ఏం చేస్తాం సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అంటే నువ్వు కొత్తగా ఏమీ చేయొద్దు జస్ట్ ఏం చేస్తావు అంటే చాలా చిన్న స్టెప్ ఒక్క స్టెప్ నేర్చుకో జస్ట్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ని అక్కడి నుంచి ఇక్కడ రాసేయి అదేంటి సార్ అక్కడి నుంచి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ని రాసేసిలే అయితే అదేదో వీని కూడా రాసేద్దాం అన్నీ రాసేద్దాం ఇంక డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తారా సార్ అంటే అలా రాయడం లేదు కదా అలా రాసినందుకు నువ్వు ఒక చిన్న స్టెప్ చేయాలి ఏంటో స్టెప్ అంటే డీ ప్లేస్లో ఇంకా ఏం తీసో e పవర్ ఆఫ్ ax ఉన్న టెన్ తీసా కాబట్టి d ప్లస్ a పెట్టి v పెట్టండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో yp is equal to ఇలా ఉంది నాన్న ఎంత 1/d² + 4 ఇంటూ e పవర్ ఆఫ్ 2x ఇంటూ sin 3x అని కనిపిస్తుంది అనుకో అమ్మో పెద్ద పని అని అనుకోద్దు జస్ట్ నువ్వు ఏం చేస్తావు నాన్న e పవర్ 2x ని ఫ్రంట్ రాసుకుని d ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎంత పెట్టాలి d ప్లస్ 2 పెట్టాలి సో d ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ sin 3x అంతే అయిపోయింది సార్ మరి ఎక్కడైపోయింది సార్ క్వశ్చన్ ఇంకా అవ్వలేదు కదా అది మరి ఇది ఉండిపోయింది కదా అంటే అవును ఉండిపోయింది ఇది ఒకసారి అబ్జర్వ్ చేయి ఇదే మెథడ్ సెకండ్ మెథడ్ 1/d² + సంథింగ్ ఏదో వస్తుంది sin 3x అనిపిస్తుంది అది అందులో ఏం చేయాలి సెకండ్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నావో అలా సాల్వ్ చేస్తాం అంటే టైప్ 4 అంటే మనం నేర్చుకునే q ఆఫ్ x is equal to e పవర్ ఆఫ్ ax into v అనే మోడల్లో ఒక్క స్టెప్ వేస్తాను ఆ స్టెప్ నుంచి అది ఇందులో మారిపోద్దురా అంటే ఎయిదర్ సెకండ్ ఆర్ థర్డ్ మోడల్లో మారిపోతుంది ఎందుకంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అనేది మాయమైపోతుంది ఇంకా ఏముంటుంది ఎయిదర్ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఆర్ ఎక్స్ పవర్ కే అదే ఉంటుంది అదే మెథడు సెకండ్ మెథడ్ ఆర్ థర్డ్ మెథడ్ నీకు సెకండ్ మెథడు థర్డ్ మెథడు బాగా వస్తే మాత్రమే నువ్వు ఈ మెథడ్ నేర్చుకో ఒకవేళ అవి రాకుండా ఈ మెథడ్కి వస్తే మాత్రం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి ముందు ఆ రెండు వీడియోస్ చూసుకుంటారా ఓకేనా సరే సార్ ప్రాబ్లం చేద్దాం ఎందుకంటే చెప్పుకునేది ఏముండదు జస్ట్ ఒక స్టెప్ అంతే నీకు క్లారిటీ వచ్చేది నన్ను దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా రాసుకోవచ్చు నాన్న డీ స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 13 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3x ఇంటూ సైన్ 2x ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్రెడీ దీని వైసీ ఎలా కట్టాలని చెప్పి వైసీ కట్టేటప్పుడు చెప్పాను ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి సో ఇప్పుడు వైసీ అయిపోయింది సో జనరల్గా వైపీ కట్టాలంటే ఏం చేయాలన్న వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/d² మైనస్ 6d ప్లస్ 13 ఇంటూ 8 ఈ పవర్ ఆఫ్ 3x ఇంటూ సైన్ 2x ఇది క్వశ్చన్ సో ఇక్కడ 8 ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ప్రాబ్లం వల్ల ఏంటి ఈ పవర్ ఆఫ్ 3x సైన్ 2x ఒకదానికొకటి మల్టిప్లై అవ్వడం వల్ల ఇంతకుముందుకు సమ్ చేసాం అక్కడ ఎలా ఉండేది ఈ పవర్ 3x ఒక చోట సైన్ 2x ఒక చోట మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉండేది సో దీనికోసారి అప్లై చేసి దీనికోసారి అప్లై చేస్తే అయిపోయింది బట్ ఇక్కడ ఏం జరిగింది మల్టిప్లై అయింది సో ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ సంథింగ్ కింద ఉంది కాబట్టి ఇది ఫోర్త్ మోడల్ ఫోర్త్ మోడల్లో ఈ పవర్ 3x ని ఆ పొజిషన్ నుంచి ఫ్రంట్ రాసుకోవచ్చు సో ఎలా రాస్తానన్నా ఇలా రాస్తా
8 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3x కాన్స్టెంట్ అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఒకటి కాబట్టి ఇక్కడ రాసుకున్నా అక్కడ అలా రాసిన పాపానికి d ని ఏమని రాయాలరా d plus 3 హోల్ స్క్వేర్ minus 6 ఇంటూ d plus 3 plus 13 ఇంటూ sin 2x సో ఏం చేశాను అర్థమైందా ఈ పవర్ 3x ని ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ రాసుకున్నా అలా రాసినందుకు ఏం చేశానమ్మా जस्ट डी नी डी प्लस थ्री तो रिप्लेस चेसा सो चेपु एट ई पावर ऑफ थ्री एक्स बाय ना ए प्लस बी ओस्कर अप्लाई चेस्ते डी स्क्वेर बी स्क्वेर अंटे नाइन प्लस सिक्स डी सिक्स इंटू डी सिक्स डी माइनस सिक्स डी माइनस एटीन प्लस थर्टीन इंटू साइन टू एक्स सो चेप्पंडी एट ई पावर ऑफ थ्री एक्स वन बाय प्लस सिक्स डी माइनस सिक्स डी पोइंद्रा इंको डी स्क्वेर प्लस नाइन प्लस थर्टीन ट्वेंटी टू ट्वेंटी टू लेंज एटीन दिस्ते प्लस फोर इंटू साइन टू एक्स इंटू साइन टू एक्स ना चपंडी साइन टू एक्स अंटे ओनली साइन टू एक्स अभी सेकंड मॉडल सेकंड मॉडल डी स्क्वेर प्लस माइनस बी स्क्वेर सब्स्टिट्यूट चेयाली सब्स्टिट्यूट चेय एंत माइनस फोर प्लस फोर जीरो अंदर एम चेस्तो एटी पावर आफ थ्री एक्स पैन एक्स किंद डेरिवेटिव टू डी इंटू साइन टू एक्स ओके ना टू इंद्रो फोर टाइम्स पोइंदा सो चपंडी दीन नीक वैपे एंतरा वैपी इज ईक्वल टू फोर ई पावर आफ थ्री एक्स पैन एक्स इंका वन बै डी आफ एंतरा साइन टू एक्स वन बै डी अंटे तेलुसु कदरा इंटिग्रेशन इंटिग्रेशन आफ साइन टू एक्स अंटे एं चेयाली सो 4e पावर ऑफ 3x इंटू एक्स इंटू साइन 2x इंटीग्रेशन माइनस कॉस 2x बाय 2 सो 2 4 लो 2 टाइम्स పోయింది అనుకోండి माइनस 2x e पावर ऑफ 3x cos 2x दिस इज कॉल्ड yp सो वैसी అనేది నువ్వు ఆల్్రెడీ సమ్ చేసావు కాబట్టి ఐ థింక్ నాకు తెలిసి ఎంత వస్తుందంటే 3 ప్లస్ ఆర్ మైనస్ 2i వస్తుందిరా దాని నుంచి yc కూడా రాసేచ్చు సో yc అంటే y is equal to జనరల్ సొల్యూషన్ డయాగ్రమ్ గుణం అనుకోండి वैस इज ईक्वल टू सी वन कॉस टू एक्स प्लस सी टू साइन टू एक्स प्लस अंत ई पावर आफ थ्री एक्स माइनस टू एक्स ई पावर आफ थ्री एक्स कॉस टू एक्स इधी चेसे पद्धति ओके सो वैसी आलरेडी अगर कटा डैरेक्ट चेयली वैसी कटी तरह वैपी कटी फाइनल जनरल सोल्यूशन इधन रहा है सो एम चेल अर्थम कदा जस्ट ई पावर आफ एक्स लेकिन पवर टू एक्स पवर थ्री एक्स कैसे दिन फ्रंट रहा है अला रास डी डी प्लस ए डी प्लस टू डी प्लस थ्री तो रिप्लेस अंत फर्स्ट मेथड ई पवर आफ एक्स उ डी प्लस ए पेटेस्ट विडियो उंटे वेरे दाने मल्टे पेटा डी डी प्लस ए तो रिप्लेस पाइंट गुर्त नेक्स्ट प्रॉब्लम ना चूँ डी स्क्वेर माइनस फोर इंटू वै इज ईक्वल टू एक्स साइन एच एक्स अद सर एक्स इंटू पावर आफ एक्स ओके एक्स इंटू पावर आफ टू एक्स ओके मैं एक्स इंटू साइन एच एक्स सर अंटे ना चूड़ वैपी इज ईक्वल टू वन बाय डी स्क्वेर माइनस फोर एक्स इंटू साइन एच एक्स ने रास्कोचरा पावर आफ एक्स माइनस ई पावर माइनस एक्स बाय टू रास्कोचा గుర్తుంది నీకు ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ చెప్పేప్పుడే చెప్పా సైన్ హెచ్ ఎక్స్ కాస్ హెచ్ ఎక్స్ని ఎలా రాసుకొచ్చని సో ఇప్పుడు వన్ బై టూ కాన్స్టెంట్ ఫ్రంట్ రాసుకున్నాను అనుకోండి ఎంత వద్దురా వన్ బై టీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ నేను ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మల్టిపుల్ అయితే ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ బై టీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇదిలో వచ్చింది సో ఒక్కొక్క దానికి అప్లై చేద్దాం వన్ బై టూ ఈసారి ఒక క్వశ్చన్ని మొత్తం ఒకేసారి అప్లై చేద్దాం వైపీ వన్ వైపీ టూ కాదు మామూలుగా చేద్దాం నన్ను ఏం చేయాలరా వన్ బై డి ప్లస్లో అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫ్రంట్ రాసుకుంటాను ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే అది ఫోర్త్ మోడల్ సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తా తీసుకొచ్చినందుకు ఏం రాయాలి డి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఈసారి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎంత ఉందిరా ఎక్స్ ఉంది సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫ్రంట్ రాస్తా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ రాసినందుకు డీని డీ మైనస్ వన్ ఇక్కడ ప్లస్ వన్ ఎందుకు వేసాను ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇక్కడ మైనస్ వన్ వేస్తున్నాను ఎందుకు ఈ పవర్ మైనస్ ఎక్స్ కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ నాన్న చూడు వన్ బై టూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ నేనే సింప్లై చేశాను అనుకో ఇది డీ స్క్వేర్ రా తర్వాత టూ డీ రా తర్వాత ప్లస్ వన్ మైనస్ ఫోర్ కడితే మైనస్ త్రీ
इंटू एक्स अलागे e पवर आफ माइनस एक्स रा वन बै इधी डी स्क्वेर रा माइनस टू डी रा प्लस वन अंत वस्तमा माइनस थ्री इंटू एक्स नानिकड़ा फोकस देन मीदरा अंटे ओनली पार्ट मीद అది వన్ బై టూ డి డి స్క్వేర్ ప్లస్ టూ డి మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ అది సరిగ్గా అబ్జర్వ్ చేస్తే థర్డ్ మోడల్ ఏం చేసావు లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీసావు అదేగా చేసావు సో ఇక్కడ కూడా లీస్ట్ డిగ్రీ టర్మే కామన్ తీ అంటే ఎంత అవుద్ది వన్ బై టూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ నన్ను ఇక్కడ లీస్ట్ డిగ్రీ టర్మ్ ఎంత అంటే మైనస్ త్రీ రా కామన్ తీసాను అనుకోండి వన్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ టూ డి బై త్రీ ఇంటూ ఎక్స్ సిమిలర్లీ ఇక్కడ కూడా లీస్ట్ డిగ్రీ టర్మ్ ఏంటంటే మైనస్ ఎక్సే సో మైనస్ త్రీ ఏ కామన్ తీసాను అనుకోండి ఎంతమ్మా వన్ మైనస్ డి స్క్వేర్ మైనస్ టూ డి బై త్రీ ఇంటూ ఎక్స్ ఇది వచ్చిన స్టెప్ నన్ను చాలా జాగ్రత్త చూడు మైనస్ త్రీ కింద ఉంది అంటే స్టెప్ వేసినప్పుడు ఎంత అవుతుంది అంటే వన్ బై టూ బయట ఉంది వేసుకున్నాను నన్ను ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై మైనస్ త్రీ అంటే దాన్ని ఏమని రాసుకొచ్చరా మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై త్రీ ఇంటూ నన్ను ఇది ఎలా ఉందిరా వన్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ టూ డి బై త్రీ హోల్ పవర్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ బయట ఎంత ఉందమ్మా ఎక్స్ ఉంది సో నేను చెప్పండి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై మైనస్ త్రీ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై త్రీ అని రాసుకుని వన్ బై వన్ మైనస్ ఉంది కదా అది పైకి పంపించా హోల్ ఇన్వర్స్ అయింది నెక్స్ట్ ఇక్కడ రా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇది ఎంత అవుద్దిరా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై త్రీ బ్రాకెట్ ఓపెన్ చేశాను ఇది వన్ మైనస్ డి స్క్వేర్ మైనస్ టూ డి బై త్రీ డినామినేటర్లో ఉంది సో పైకి వెళ్ళింది అనుకోండి ఎంత అవుతుందిరా వన్ మైనస్ డి స్క్వేర్ మైనస్ టూ డి బై త్రీ హోల్ పవర్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ఇది విడివిడిగా చేసుకున్నట్టే బాగానే ఉండు నాకు ఎందుకో ఒకేసారి చేస్తే ఏ నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు డౌట్ వచ్చింది అందుకే చెప్తున్నాను అంతే సో ఇప్పుడు చెప్పండి నన్ను ఈక్వల్ టు వన్ బై టూ నన్ను ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై త్రీ ఇది ఎలా ఉంది వన్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ సంథింగ్ హోల్ ఇన్వర్స్లో ఉంది సో దాన్ని ఎంత వన్ ప్లస్ సంథింగ్ హోస్కర్ అలా వెళ్తాం కదా బయట ఎంత ఉంది ఎక్స్ ఉంది ఎక్స్ని ఇన్సల్ట్ డెరివేటివ్ చేయగలరు ఒక్కసారి చేయగలరు అంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్ వరకు వెళ్తాను అంటే ఏంటి వన్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ టూ డి బై త్రీ ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై త్రీ ఇంటూ వన్ ప్లస్ డి స్క్వేర్ మైనస్ టూ డి బై త్రీ ఇంటూ ఎక్స్ సో చెప్పినానా వన్ బై నన్ను ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది కామన్ది కూడదమ్మా వన్ బై సిక్స్ ఎంత ఉందిరా ఈ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ నన్ను వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే టూ టైమ్స్ డెరివేటివ్ చేయాలి ఎక్స్కి ఒకసారి డెరివేటివ్ చేస్తే వన్ ఇంకోసారి చేస్తే జీరో అంటే ఏమైపోయింది జీరో అయిపోయింది సో ప్లస్ జీరో టూ ప్లస్ టూ బై త్రీ అలాగే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ డి స్క్వేర్ అంటే జీరో మైనస్ టూ బై త్రీ మైనస్ టూ బై త్రీ సో సింప్లిఫై చేస్తే నీకు ఏమొచ్చిందిరా వన్ బై సిక్స్ ఇంటూ నానా మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఒకటి మైనస్ టూ బై త్రీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఒకటి అలాగే ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఒకటి మైనస్ టూ బై త్రీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఒకటి ఇవి మనకు వచ్చిన టర్మ్స్ సో యాక్చువల్లీ ఇక్కడతో అయిపోయింది చాలామంది ఇక్కడతో అయిపోయిందని ఆపేస్తారు మంచిది కూడా ఆపాడు లేదు నేను కొంచెం సబ్జెక్ట్ ఉన్నవని నేను కొంత చేస్తాను అనిపించింది అనుకో కాస్త చెయ్యాలని అనిపించింది అనుకో మన దగ్గర కొన్ని ఉన్నాయి అవి అప్లై చేద్దాం ఒక్కసారి చూడండి నాన్న వన్ బై సిక్స్ జాగ్రత్తగా చూడు నాన్న ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉందా ఇక్కడ మైనస్ ఉంది అక్కడ ప్లస్ ఉంది కదా అంటే ఈ టర్ము గురించి మాట్లాడుతున్నాను నేను ఓకే నేను మైనస్ ఎక్స్ కామన్ తీసాను అనుకోండి ఎంత వస్తుందన్నా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అలాగే నన్ను చూడండి టూ బై త్రీ టూ బై త్రీ ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ కామన్ తీస్తే ఎంత అవుతుందన్నా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ దాంతోపాటు బయట ఎంత ఉందిరా సిక్స్ ఉంది బయట ఎంత ఉందమ్మా సిక్స్ ఉంది సో నేను ఆ సిక్స్ని
ఇలా రాసుకున్నాను అనుకోండి 3 అని రాసుకోవడానికి ఇంకా ఎంత ఉండిపోద్ది 2 ఉంటుంది కదరా ఆ 2 ని కనుక నువ్వు ఇక్కడ ఇక్కడ కూడా పెట్టావు అనుకో ఇక్కడ అక్కడ పెట్టావు అనుకో ఇది ఏమవుదిరా 1/3 -x గుర్తుందా e పవర్ ఆఫ్ x - e పవర్ ఆఫ్ -x 2 అంటే దాన్ని sin hx అని రాసుకోవచ్చు అలాగే -2/3 గుర్తుందా e పవర్ ఆఫ్ x + e పవర్ ఆఫ్ -x 2 ని cos hx అని రాసుకోవచ్చు ఏమను రాసుకోవచ్చు నాన్న cos hx సో 3 అనేది ఎల్సిఎం అయ్యి మైనస్ ని కూడా బయటికి లాగేసాను అనుకోండి అప్పుడు ఎంత వస్తుందిరా -1/9 3x sin hx plus 2 cos hx ఇది వాడి ఇచ్చిన క్వశ్చన్ x sin hx మెయిన్ ఆన్సర్ ఏంటన్నా -1/9 3x sin hx plus 2 cos hx ఈ ఆన్సర్ గనుక నువ్వు యాస్టి దింపావంటే ఇంకా టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆన్సర్ యాస్టి వచ్చింది కాబట్టి నీకు ఫుల్ మార్క్స్ వేస్తారు సో జస్ట్ ఏం చేశానంటే చూడరా ఇది జస్ట్ సింప్లిఫికేషన్ అంతే क्वेश्चन में टफ्नेस एम ले मेथड sin hx मुझे e पावर ऑफ x माइनस e पावर माइनस x बाय 2 अस्क रिट की स्प्लिट इंको अटे नीक इकड़ा फोटो फार्मेट वो फार्मेट वो ना इक अबर्व चसा x इंटू पावर ऑफ x सो फोर्थ मोड e पावर ऑफ x फ्रंट रावाली वाई दाखिल d प्लस 1 वैसा दिन सिंप्लीफाई अलग इकड़ी x इंटू e पावर माइनस x सो ई पवर माइनस एक्स फ्रंट रही दाने प्लेस डी माइनस वन होल स्क्वेयर सो सिंप्लीफाई इंत वे इकड़े एक्स कैक्स अने थर्ड मॉडल लीस्ट डिग्री टाइम कामन तीय इध कामन दीसा माइनस थ्री इकड़े माइनस थ्री ए सो ये को पैक पंपचा वन माइनस एक्स समथिंग होल इनवर्स सो अप्लाई ई माइनस उबी प्लस वो सो प्लस सो सिंप्लीफाई इधी इंको सिंप्लीफाई కొంచెం రాయడానికి అవకాశం ఉంది కానీ మార్చా అది వేసుకున్నాను సింప్లై చేస్తే సో ఓకేనా ఇలా చేస్తే ఇటువంటి క్వశ్చన్ కన్నా ఆన్సర్ అనేది ఎగ్జిస్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ప్రాబ్లం నేను చూడండి డి స్క్వేర్ మైనస్ 2d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి చాలా సింపుల్ రా వైపి ఈజ్ ఈక్వల్ ఎంత అని రాస్తున్నానా 1/డి స్క్వేర్ మైనస్ 2d ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ सो इपड़े चेयली पवर ऑफ एक्स फ्रंट रासुकोवाली अला रासुकुन्नंतकु डी प्लस वन होल स्क्वेर माइनस टू इंटू डी प्लस वन इंटू साइन एक्स ना सिंपल चेयी पवर ऑफ एक्स वन बाय डी प्लस वन होल स्क्वेर रासुकोच्चरा डी स्क्वेर प्लस टू डी प्लस वन माइनस टू डी माइनस टू इंटू साइन एक्स ना चूँगी टू डी पोइंदनुको इंकेंतुंदिरा पवर ऑफ एक्स बाय इदिगो डी स्क्वेर प्लस वन माइनस टू अंटे माइनस वन चूडा की मेथड सेकंड मेथड मेथड डी स्क्वेर कदो एम चेयर माइनस बी स्क्वेर बी एंत वन स्क्वेर वन माइनस पड़ते माइनस वन सो इन चपंडी ई पावर ऑफ एक्स बाय माइनस वन इंटू साइन एक्स सो माइनस वन माइनस टू आई सो आंसर माइनस ई पावर ऑफ एक्स साइन एक्स बाय टू इधी वाईपी దానికి yc కట్టేస్తాం కదా yc ఎంతమ క్వశ్చన్ కి డైరెక్ట్ గా చెప్పొచ్చు yc = c1 01 అది కాబట్టి c1 + c2 e పవర్ ఆఫ్ 2x సో జనరల్ సొల్యూషన్ y = yc + yp అనుకున్నాను అనుకోండి ఆన్సర్ ఏం చెప్తాం c1 + c2 e పవర్ 2x అది సారీ మైనస్ e పవర్ ఆఫ్ x sin x / 2 చాలా సింపుల్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయలే చేసినాలే ఏంటి ఈ పవర్ ఆఫ్ x ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసుకోవచ్చా అంతే అయిపోయింది అంటే ఇది ఫోర్త్ మెథడే కానీ సెకండ్ మెథడ్ లో కన్వర్ట్ అయింది జాగ్రత్త చూసుకోగలగాలి అండ్ నెక్స్ట్ నేను చూడండి d² + 1 y = e పవర్ - x cos x x³ e పవర్ ఆఫ్ x * cos x అంటే ఇండైరెక్ట్ గా ఫోర్ మెథడ్స్ ను ఒకేసారి ఇచ్చాడు అంటే ఒక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేయాలంటే ప్రతి మెథడ్ తెలిసి ఉండాలి సో ఒక్కొక్క మెథడ్ చేస్తా నన్న ఫస్ట్ yp is equal to ఏమవుదిరా 1/d² + 1 e పవర్ - x 1/d² + 1 cos x 1/d² + 1 x³ 1/d² + 1 e పవర్ ఆఫ్ x cos x యాక్చువల్లీ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ అన్ని మెథడ్స్ నీకు వచ్చు ఫోర్త్ మెథడ్ కోసం మనం ఈ మెథడ్ నేర్చుకుంటున్నాం అయినా సరే ఒకసారి రివిజన్ చేస్తా సరదాగా నాన్న yp1 ఎంత అవుతుందిరా 1/d² + 1 e పవర్ ఆఫ్ -x
సో డీ ప్లేస్ ఎంత పెట్టాలి మైనస్ వన్ పెట్టాలి మైనస్ వన్ స్క్వేర్ చేస్తే ఎంత ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ టూ అంటే ఇంకా బాగా చెప్పాలంటే దీని ఆన్సర్ వన్ బై వన్ ప్లస్ వన్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎంత వచ్చిందమ్మా వన్ బై టూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఒకటి అయిపోయింది సెకండ్ వైపీ టూ నన్ను వైపీ టూ ఎంత ఉందిరా వన్ బై డీ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ ఉందిరా నీకు తెలుసు కదా కాస్ ఎక్స్ ఉందంటే బి వాల్యూ ఎంత వన్ స్క్వేర్ చేస్తే ఎంత మైనస్ వన్ దానికి మైనస్ పెడితే మైనస్ వన్ డీ స్క్వేర్ ప్లస్ పెట్టాలి పెట్టాను అనుకో మైనస్ వన్ ప్లస్ వన్ జీరో అయిపోయింది కదా అందుకే ఏం చేయాలి పైన ఎక్స్ కింద డెరివేటివ్ ఇంటూ కాస్ ఎక్స్ సో ఎక్స్ బై టూ వేసుకుని వన్ బై డి అంటే ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ సో వైపీ టూ కూడా అయిపోయింది సో వైపీ త్రీ కడదాం నానా వైపీ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై డీ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ క్యూబ్ నన్ను దీన్ని ఏం చేయాలి తెలుసు కదా వన్ ప్లస్ అంటే లీస్ట్ డిగ్రీ టర్మ్ వన్నే అది కామన్ తీసాను అనుకో వన్ ప్లస్ డీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ పైకి వెళ్ళింది అనుకోండి వన్ మైనస్ డీ స్క్వేరు ప్లస్ దానికి స్క్వేర్ చేస్తే డీ పవర్ ఆఫ్ ఫోరు మైనస్ దానికి స్క్వేర్ చేస్తే డీ పవర్ ఆఫ్ సిక్స్ అంటే క్యూబ్ చేస్తే ఇలా వెళ్ళాలి ఇంటూ ఎక్స్ క్యూబ్ సో సింప్లై చేస్తే వన్ ఇంటూ ఎక్స్ క్యూబ్ డీ స్క్వేర్ అంటే రెండు సార్లు ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ చేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంకోసారి డెరివేటివ్ చేస్తే సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ఇక డీ పవర్ ఫోర్ వచ్చింది ఎక్స్ క్యూబ్ నువ్వు మహా అయితే ఎన్నిసార్లు చేయగలవు మూడు సార్లే చేయగలవు ఫోర్త్ టైం చేస్తే జీరో అయిపోతుంది అంటే ఇక్కడ ఆపిచ్చు ఇది సో వైపీ త్రీ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏం కట్టాలన్నా వైపీ ఫోర్ వైపీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై డీ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫ్రంట్ రాసేసుకుంటాను రాసుకున్నందుకు ఏమవుతుంది వన్ బై డీ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ సో నీకు తెలిసిన మాత్రమే జస్ట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫ్రంట్ రాసుకున్నందుకు డీని డీ ప్లస్ వన్తో రీప్లేస్ చేశా నేను చెప్పండి వైపీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా వన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ బై దాన్ని స్ప్లిట్ చేశారా డీ ప్లస్ వన్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది అంటే ఇది ఎంత అవుతుందమ్మా డీ స్క్వేర్ ప్లస్ టూ డీ ప్లస్ వన్ ప్లస్ ఆల్రెడీ అక్కడ వన్ ఉంది ఇంటూ కాస్ ఎక్స్ నేను సింప్లిఫై చేసి చెప్పు వన్ బై డీ స్క్వేర్ ప్లస్ టూ డీ ప్లస్ టూ ఇంటూ కాస్ ఎక్స్ నీకు తెలుసు కదా అది సెకండ్ మెథడ్లోకి వచ్చింది సెకండ్ మెథడ్లో డీ స్క్వేర్ దేంతో రీప్లేస్ చేయాలి మైనస్ వన్తో రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేశాను అనుకోండి ఇక్కడ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ టూ ఎంత అవుద్ది ప్లస్ వన్ అవుద్ది అంటే నాకు తెలిసి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ బై టూ డీ ప్లస్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ వచ్చింది సో కొంచెం కష్టం టూ డీ ప్లస్ వన్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను రేషనలైజ్ చేయాలి సెకండ్ మెథడ్లో ఎప్పుడు కూడా కింద డినామినేటర్ డీ ప్లస్ సంథింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా రేషనలైజ్ చేయాలి కాన్స్టెంట్ ముందు ఎంత ఉంది ప్లస్ వన్ ఉంది సో నువ్వు మైనస్తో పైన కింద మల్టిప్లై చేయాలి చేస్తే ఏమవుద్దని చెప్పాను నేను ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టూ డీ మైనస్ వన్ బై స్క్వేర్ చేస్తే ఫోర్ డీ స్క్వేరు మైనస్ వన్ ఇంటూ ఎక్స్ నానా మళ్ళీ డీ స్క్వేర్ ప్లస్లో మైనస్ వన్ పెట్టాను అనుకో మైనస్ ఫోరు మైనస్ వన్ ఎంత అయింది మైనస్ ఫైవ్ అంటే ఈక్వల్ టు చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టూ డీ మైనస్ వన్ బై మైనస్ ఫైవ్ ఇంటూ కాస్ ఎక్స్ సో సింప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై మైనస్ ఫైవ్ నానా టూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంతమా మైనస్ సైన్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ ఎంతమా మైనస్ కాస్ ఎక్స్ సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఆ బయటకు వచ్చిందనుకో ఆ మైనస్ ఈ మైనస్ పోతుందిరా సో ఎంత వచ్చిందిరా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఫైవ్ టూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇది వైపీ ఫోర్ సో జనరల్గా వైపీ కావాలనుకోండి వైపీ వన్ ప్లస్ వైపీ టూ ప్లస్ వైపీ త్రీ ప్లస్ వైపీ ఫోర్ ఇదిగో వైపీ వన్ ఇదిగో వైపీ టూ ఇదిగో వైపీ త్రీ ఇదిగో వైపీ ఫోర్ నాలుగు కంబైన్ చేస్తాయి దీని యొక్క వైసీ ఎంత అంటే సి వన్ కాస్ ఎక్స్ ప్లస్ సి టూ సైన్ ఎక్స్ అంత కలిపి రాస్తే ఏమవుతుంది జనరల్ సొల్యూషన్ అవుతుంది సార్ సాల్వ్ అని చెప్పి ఇది ఒక్కటే చెప్పారు ఇదే రాయాలి అనుకోకూడదు దీనికి వైసీ రాయాలి వైసీ ఎంత చెప్పినానా ఎంత చేసినాడు అది ఒకటి చెప్పలేమేంటి కానీ సి వన్ కాస్ ఎక్స్ ప్లస్ సి టూ సైన్ ఎక్స్ అయిపోయిందా సో దాన్ని దీన్ని వీటన్నిటిని కలిపి రాస్తే జనరల్ సొల్యూషన్ అవుతుంది అది రాయకుండా మాత్రం ఇప్పుడు వదలకూడదు అండ్ నెక్స్ట్ నానా సిక్స్ డీ స్క్వేర్ మైనస్ డీ మైనస్ టూ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సో దీనికి ఏదో కొంచెం వింతగా ఉంది కదా వైసీ కూడా కట్టాను సో మామూలు
మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఆరు వెళ్తే ఇలా సింప్లిఫై చేస్తే 1/2 అండ్ 1/3 వచ్చింది. సో సింప్లిఫై చేస్తే రూట్ రాసిస్తాను. దానికి మనం మెథడ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫ్రంట్కి వచ్చినందుకు డి ప్లస్లో డి మైనస్ వన్ పెట్టాలి. సింప్లిఫై చేస్తే ఇంత వచ్చింది. ఇక్కడ లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీయాలి, కామన్ ది స్పైక్ పంపించాను, ఫైనల్గా నీకు ఆన్సర్ ఎంత వచ్చింది. రెండు కంబైన్ చేస్తే ఫైనల్ సొల్యూషన్. ఒకసారి చూసుకోండి ఏదైనా డౌట్ ఉంటే. ఓకే, ఇన్ని క్వశ్చన్స్ నేనే చెప్పి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు మీరు నాకు చేయాల్సిన చిన్న ఫేవర్ ఏంటంటే, ఇంకో ఈ రెండు లెక్కలు హోంవర్క్ చేయండి. జస్ట్ ఈ టూ సమ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. టఫ్ అయితే నేను ఎప్పుడు ఇవ్వన్నా నీకు ఈజీ అనే ధైర్యంతో ఇస్తున్నాను. వైసీ కట్టి వైపీ కట్టి రెండు కంబైన్ చేసి జనరల్ సొల్యూషన్ రాయండి. సో ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.